గత 2 రోజులుగా కురుస్తున్న వర్షం మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్లో భారీ నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలో 38,000 ఎకరాల పంట నష్టం జరిగినట్టుగా అధికారులు అంచనా వేశారు. సుమారు 40 కుటుంబాలకు సంబంధించిన ఇండ్లు కూలిపోయి నిరాశ్రయులుగా మిగిలిపోయారు. సుమారు 200 ఎకరాల వ్యవసాయ భూముల కోతకు గురవ్వడంతో భవిష్యత్తులో పంట ఉపయోగపడకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఖరి వాటి వల్ల పొలాలన్నీ పోయినాయి, మోటార్లు పోయినాయండి. 3 ఎకరాల పొలం ఆగమాగం అయినాయి, పెట్టుబడులు అంతా పోయినాయి. పెట్టుబడి కూడా పెట్టిన కూడా వచ్చేటట్టు లేవండి. మొత్తం మెటలేసింది పొలాల వర్షం వల్ల. ఇల్లు కూడా ఆగమైనాయి, కండ మొత్తం ఆగమైనాయి. గవర్నమెంట్ చేసిన సాయంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. బాణుతో వీరన్న ఇక్కడ సీతారాం తండా, హమ్లడ తండా, ధర్మరం, మరిపిడ మండలం, ఒంగోలు డిస్టిక్. అయితే మొన్న 3 రోజుల కింద వచ్చిన ఆ కాల వర్షంలో మా పంట పొలం 4 ఎకరాల సొంత పొలము మొత్తం కొట్టుకుపోయి ఇసుక మెట్లు మొత్తం వేసింది. మోటార్లు స్టార్టర్లు మొత్తం ఇసుక మెట్లు, మోటార్ దొరకలేదు. ఒక స్టార్టర్ పెట్టే డబ్బా మాత్రం పైన పడి ఉంది. మొత్తం మోటార్ వైర్ మొత్తం తెమ్ముకొని పోయింది. దానివల్ల చాలా ఇబ్బంది, వేలు నష్టం జరిగింది నాకు. దేశ ప్రభుత్వం వారు ఏమైనా మనకు సాయం చేస్తారని కొన్ని సంవత్సరం అంటే గడప వరకు రాలేదు. కొంచెం తండ దగ్గరకు వచ్చి వెళ్ళిపోయింది. ఈసారి వచ్చి బీభత్సంగా వచ్చి మొత్తం కోళ్ళు, మేకలు, గుడ్లు మొత్తం బీభత్సంగా పట్టుకుపోయింది. ఇంట్లో ఏ వస్తువు లేకుండా, డబ్బులు కానీ, ఏ బియ్యం కానీ, మొత్తం ఏం లేకుండా ఏం మొత్తం దర్శనమే సార్. దయచేసి ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మా చిన్నపిల్లలు సహా చాలా ఇబ్బందులు పడ్డాం సార్. అందుకని ఇక్కడ నుండి వేరే చోటికి పోవాలని ముఖ్యమంత్రి గారు.